सुमन टीवी प्रेजेंट्स मॉम्स किचन की स्वागतम। రకరకాల కూరలు పచ్చళ్ళు పప్పులు ఏవో స్వీట్లు అప్పుడప్పుడు రకరకాలు చేస్తున్నాం కదా, అయితే ఈ పూరీ కూర చేసుకుందామండి. పూరీ కూర ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు. కుర్మాలాగా చేసేది ఒకటి, అంతే గసగసాలు మసాలాలు అన్నీ రుబ్బేసి. అలా కాకుండా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు ఒక ఐడియా, పూరీ అనగానే కూర చేసేసుకోవడానికి ఏం చేస్తాం, శనగపిండి వేసిన కూర చేస్తాం. బొంబాయి చట్నీ అంటారు, మేమైతే దాన్ని పూరీ కూర అనే అంటామండి. మా ఊళ్ళో ఈ గణేష్ భవన్ అలాంటి మంచి మంచి హోటల్స్ ఉన్నాయి, అక్కడ అవి కనపడుతుండేవి. ఎలా చేశారో అర్థమయ్యేది కాదు, ఏదో చిన్న క్రంచీగా ఉండేది, ఉల్లిపాయలు కసకసలాడుతూ ఉండేవి కానీ బాగుండేవి, కొంచెం యెల్లోగా ఉండేది, చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉండేది. ఇప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా మనకి చట్నీ పూరీ కూర దొరుకుతూనే ఉంటుంది. ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తారు, ఇవాళ నా పద్ధతిలో చూద్దరు కానీ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. దీంట్లో బేసిక్ థింగ్ ఉల్లిపాయలు, తర్వాత ఇంకేం తిరగ మా తాలింపు వేసుకుంటాం, శనగపిండి బైండింగ్ కోసం వేస్తాం. అయితే ఆలు ఉడికించిన ఆలు కలుపుతారు కొన్ని చోట్ల, నేను ఆలు ఉడికించానండి. అప్పటికప్పుడు కూర అనుకుంటే ఉడికించిన ఆలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి, అందుకని తాలింపులోనే ఆలు కూడా వేసేస్తా. కొద్దిగా ఉడకనివ్వాలి ఒక 5 నిమిషాలు అంతే. దీనికి ఏంటంటే బేసిక్ తాలింపు పెట్టుకోవటం, ఉల్లిపాయలు వేసేసేయటం, ఆలు కూడా వేసేయటం, కొంచెం టమాటా వేయటం. నాకు టమాటా వేస్తే ఇష్టం అండి, ఎల్లోగా ముద్దగా ఉంటే నాకు నచ్చదు, కొంచెం రెడ్ రెడ్గా కనపడాలి. కూర్మా చేస్తే అందులో క్యారెట్లు వేసుకుంటాను నేను. క్యారెట్ లేని కూర్మా అసలు నచ్చనే నచ్చదు, ఎల్లోగా కాదు చిన్న రెడ్ టీంజ్ కనిపిస్తూ ఉండాలన్నమాట. సో నేనేం చేస్తానంటే ఆలులు ఉల్లిపాయలు తాలింపులో వేస్తాను, తర్వాత కూర కొంచెం ఉడికాక మనం శనగపిండి కలిపేస్తే కూర పెరుగుతుంది, చక్కగా అనుకనుగ్గా ఉంటుంది. పూరీల్లోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా రాత్రిపూట ఏమి కూరలు లేకపోతే సింపుల్గా ఓ 2 ఉల్లిపాయలు ఒక 6 చిన్న ఆలు ఓ టమాటా తోటి మనం రొట్టెల్లో కూడా చేసేసుకోవచ్చు. శనగపిండి సూట్ అవ్వాల్సిమండి, కొంతమందికి సూట్ కాదు, సూట్ కాని వాళ్ళు కష్టం. నేనేం చేస్తానంటే నాకు సూట్ కాదు శనగపిండి, దాన్ని స్కిప్ చేస్తాను. జనం ఎక్కువ ఉంటేనే శనగపిండి వేసుకుంటాం అన్నమాట. దీనికంత చాలా ఆయిల్ ఏం అక్కర్లేదండి, జస్ట్ ఉల్లిపాయలు వేగేంత అయితే సరిపోతుంది. నూనె వాసన వస్తుంది లేకపోతే ఒక మాదిరిగా ఒక 2 స్పూన్ల నూనె వేయండి. అన్ని తాలింపుల్లాగానే ముందు ఆవాలు వేసుకోవటం, తర్వాత ఆవాలు చిటపట్లాడాక పప్పులు వేసుకోవటం. ఎందుకంటే ఆవగింజ పేలందే దాంట్లోంచి ఆయిల్ బయటికి రాదు, ఆవ వాసన రాదు, అందంగా కూడా ఉండదు. అందుకని మొదట ఆవాలు వేసుకోవాలంటారు. ఒకవేళ మెంతులు ఉన్నాయనుకోండి ముందు మెంతులు వేసుకోవాలి, అవి ఎక్కువ వేపు తీసుకుంటాయి. ఆవాలు ఆవాలు చిటపట్లాడాక శనగపప్పు ఇవన్నీ ఒక స్పూన్నర అంతకంటే అక్కర్లేదండి. మినప్పప్పు గుళ్ళేస్తున్నాను. పప్పులు కొంచెం వేగాక అప్పుడు మనం జీలకర్ర వేసుకుందాం. పప్పులు వేపు మొహం పట్టాక జీలకర్ర, అల్లం ముక్కలు, ఇవి ముక్కలు వేస్తేనే బాగుంటుందండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు. ఎందుకనో ఈ చట్నీలో కొత్తిమీర అంత బాగుండదండి, కరివేపాకు వాసనే బాగుంటుంది. ఒక చిటికెడు పసుపు వేసేసి ఉల్లిపాయల్ని మనం ఈ పకోడీలకి తరుగుతాం చూడండి సన్న చీలకలు, అట్లా తరిగినవి వేసుకోవాలి. ఇవేంటంటే మనకి క్రంచీగా తగలాలి, మరీ కూరలాగా కూడా ఉండకూడదు అన్నమాట. ఉల్లిపాయలతో పాటు ఒక చిన్న ఆలుగడ్డ బాగా సన్నటి ముక్కలు తరిగాను చూడండి. ఒకవేళ ఉడికించిన ఆలు ఉంటే మహత్తరంగా చివరికి వేసుకోవచ్చండి, ఇవి పచ్చి ఆలు కదా, అందుకని ఏం చేస్తాం ముందే నూనెలో ఈ ఉల్లిపాయతో పాటే వేసేస్తున్నాం. దీంతో ఏమంటే కూరకి బైండింగ్ పెరుగుతుంది, క్వాంటిటీ కూడా పెరుగుతుంది, రుచి బాగుంటుంది. దీంట్లో టమాటాలు అంటే ఆయిల్ వాసన వీటన్నిటికీ పట్టేశాక టమాటాలు వేసేసుకుందాము. నేను ఒక్క టమాటా వేస్తానండి, ఇది ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు టమాటా ఇష్టం లేకపోతే, బట్ నా చాయిస్ అయితే మాత్రం ఇది ఎర్రగా కనపడాలి అంతే. తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసేసి కొంచెం నీళ్లు పోసి దీన్ని ఉడకనివ్వాలి. మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కలు ఆలు ముక్కలు ఉడికేదాకా వదిలిపెట్టేద్దాం. ఈ కూరకి బేస్ ఉల్లిపాయలు ఆలూలు టమాటాలు అయితే దీంట్లో బైండింగ్కి మనం కలిపేది ఏంటంటే శనగపిండి. దీన్ని తాలింపులు వేయగానే శనగపిండిలో ఒక 3 స్పూన్లు లేదా 2 స్పూన్లు తీసుకుంటే చాలు. దీంట్లో కాస్త నీళ్ళు పోసి ఉండలు అవి లేకుండా చక్కగా కలిపేయాలి. కలిపి పక్కన పెడితే ఇది పిండిలో ఏదైనా చిన్న చిన్న గడ్డలు ఉంటే అవి కరిగిపోతాయి, కలిపి పెట్టుకుని తర్వాత పోసుకోవాలన్నమాట. నేనేం చేస్తానంటే ఇది బాగా ఉండలు ఉండలుగా ఉందనుకోండి కూర అసలు బాగుండదండి, టెక్స్చర్ అది పిచ్చిగా ఉంటుంది.
అందుకని ఏం చేస్తానంటే ఇది కలిపేసి వడపోసేది ఉంటుంది కదా మన టీ స్ట్రైనర్ అందులో పోసేసి వేస్తాను అన్నమాట. అప్పుడు ఇక గడ్డలు ఏమైనా ఉంటే ఉండిపోతాయి కాబట్టి. ఇప్పుడు మనకు కొంచెం టైం ఉంటే ముందే కలిపెట్టుకుంటే ఇక వేస్టేజ్ ఉండదు. ఇంకా ఒకసారి ఉల్లిపాయ ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఉల్లి ఉడికిపోయింది. ఈ ఉల్లిపాయలు ఏంటంటే మనము నూనెలో బాగా మగ్గనివ్వాలి. కొంచెం తొందరగానే నీరు పోసాం కదా, అప్పుడే ఇట్లా కొంచెం క్రంచీగా ఉంటాయి. అలా కాకుండా నూనెలో బాగా మగ్గాక నీరు పోస్తే మెత్తగా పేస్ట్లాగా అయిపోతుంది. అప్పుడు ఈ బాంబే చట్నీలో ఉన్న క్రంచీ రుచి రాదు. దానికోసమని కొంచెం నీళ్ళు పోసేసేయాలి ముందే. బాగానే ఉడికింది. ఒక 2 మోర్ మినిట్స్ ఉంచాక శనగపిండి పోసేస్తే కూర తయారైపోతుంది. మనం టమాటా వేయటం వల్ల ఈ ఎర్ర ఎర్రగా కనిపిస్తుంది చూడండి, అందంగా ఉంది కూర. ఎల్లోగా కావాలంటే టమాటా మానేయచ్చండి, మన నాకేం అభ్యంతరం లేదు, నేను చేయను అంతే. శనగపిండిలో ఉండలు లేకుండా కలిపేసేసి దీన్ని ఈ కూరలో పోసేద్దాం. మనకి ఇంకొంచెం పలచగా కావాలంటే మరి కాసిన నీళ్ళు పోసుకోవచ్చండి. దీంట్లో ఏం చేస్తానంటే నేను కొంచెం కొద్దిగా కారం వేస్తాను, జస్ట్ కలర్ కోసం. నాకు ఆ పచ్చికారపు వాసన ఇష్టం. ఒకసారి రుచి చూసుకుని ఉప్పు సరిపెట్టుకోవటము, ఆ తర్వాత పూరితోటి కానీ దోశతోటి కానీ వడ్డించేసేయండి. మా సత్యవేత్త అయితే దీని ఇడ్లీలో కూడా బాగుంటుందని చెప్తుంది. నేను ఇప్పుడు ట్రై చేయలేదండి, ట్రై చేసి చూడండి. నేను చపాతీల్లోకి హాయిగా ఉంటుందని భావిస్తాను నేను. దీంట్లో కొత్తిమీర మాత్రం సాధారణంగా వేయరండి, ఒకవేళ మీ చాయిస్ అదైతే డెఫినెట్గా ట్రై చేయండి. ఇదిగోండి మన కమ్మని వాసనలు వచ్చే రుచికరమైన పూరి కూర లేదా బొంబాయి చట్నీ. దీంట్లో కొలతలు లెక్కలు ఏమి ఉండవండి, మన చాయిస్ ప్రకారం ఆవాలు తగ్గిస్తామా, జీలకర్ర తగ్గిస్తామా, ఉల్లిపాయలే తగ్గిస్తామా, శనగపిండి తగ్గించుకుంటామా, ఆలు వేస్తామా వేమా, అన్నీ మన చాయిస్ అండి. కొత్తిమీర కావాలంటే కూడా వేసేసుకోవచ్చు, టమాటా మానేయచ్చు, నిమ్మరసం వేసుకోవచ్చు. పూర్తి మన చాయిస్ తోటి మనం ఏదేది ప్లస్ చేస్తామో ఏదేది మైనస్ చేస్తామో మన ఇష్టమే, ఇంకా రెండోది ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.